అయితే గురుగారు, పండగ వచ్చింది అనగానే ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే కొత్త బట్టలు వేసుకున్నామా, మనకు నచ్చిన పిండి వంటలు వండుకొని తిన్నామా, ఇదంతా ఒక ఆడంబరంగా మాత్రమే మారిపోయింది. నిజంగా పండగ జరుపుకోవడం ఏ రకంగా, మన సనాతన ధర్మం ఏం చెప్పింది గురుగారు పండగలు? మన పండుగలకి ప్రధానంగా ఒక దివ్యత్వం ఉంది, అదేవిధంగా సామాజిక కుటుంబపరమైనటువంటి వేడుకలు ఉన్నాయి, రెండు కలిసి ఉంటాయి మన పండుగల్లో. అదే ప్రత్యేకత. మేము మన పండుగల యొక్క తీరు ఎలా ఉంటుందంటే అన్ని పండుగలు ఒక్కలా ఉండవు, ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత. అది సనాతన ధర్మంలో అంటే హిందూ ధర్మంలో ప్రత్యేకతలు. అది మనం మారుతున్న ఋతువులు, ఆ ఋతువులు వచ్చే మార్పులు, వీటిని అనుసరించి పండుగలు ఉంటాయి. ఏ ఒక్క పండుగ ఒకలా ఉండదు. సంక్రాంతి ఒకలా ఉంటుంది, ఉగాది ఒకలా ఉంటుంది, నవరాత్రులు ఒకలా ఉంటాయి, గణపతి నవరాత్రులు ఒకలా ఉంటాయి. అప్పుడు మనం మూడు వాతావరణం అన్నీ మారిపోతాయి. అది ఆశ్చర్యకరమైన అంశం. అంటే ఈ కాలంలో వచ్చే మార్పులను అనుసరించి మన పెద్దవాళ్ళు పర్వాలు ఏర్పాటు చేశారు. అలా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కర్తవ్యాలు కూడా చెప్పారు. పండగ అన్నప్పుడు 10 మంది కలుసుకోవడం, మంచి మాటలు చెప్పుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం, ఇవన్నీ అవసరమే కానీ పండగ అన్నప్పుడు ఈ కుటుంబ పరంగా చేసుకున్న వేడుక ఎంత అవసరమో దైవికమైన కృత్యాలు కూడా అంత అవసరం. ఎందుకంటే ఈ సమయంలో వచ్చే మార్పు వల్ల ఒక దివ్యత్వాన్ని మనం అందుకోగలగాలి. ఆ దివ్యత్వం అందుకోవడం కోసం పద్ధతులు చెప్పారు, ఏ పండుగ ఎలా చేసుకోవాలో పద్ధతం. అంటే క్రమక్రమంగా ఆ పద్ధతులు తెలియక ఏదో కొంతమేరకు అనుకరిస్తున్నారు, వారికి ఇచ్చ వచ్చినట్టు చేసుకుంటున్నారు. అయితే ఉగాది ఎలా చేసుకోవాలి అనే దానికి మన పద్ధతి ప్రధానంగా సామాన్యులకు కూడా తెలియవలసింది ఏంటంటే, బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ, అంటే సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేచి, అంటే బ్రాహ్మీముహూర్తం లేచి, ఆ లేచినప్పుడు ఒక మంచి ఆకాంక్ష, ఈ రోజు బాగుండాలి, ఈ సంవత్సరం బాగుండాలి అని ఆకాంక్షతో లేవాలి. మన గ్రంథాలు కూడా ఏం చెప్తున్నారంటే, పొద్దుటే ఎలాంటి భావాలతో లేస్తామో అదే భావం రోజు అంతా ఉంటుంది అనుకుంటున్నది. అంటే ప్రారంభం ఎలా ఉంటుందో కొనసాగింపు అలాగే ఉంటుంది. అయితే ఇది ఈ రోజుకు ప్రారంభమే కాకుండా ఈ సంవత్సరానికి ప్రారంభం కనుక సద్భావాలతో నిద్రలేచి, మన భావం భగవంతునితో అనుసంధానమైతే ఫలం ఎక్కువ గనక మన సద్భావం భగవంతుని నివేదించుకుని లేచి ముందుగా చేయవలసినటువంటిది కాలకృత్యాలు. అభ్యంగ స్నానం తప్పకుండా చేయాలి. అభ్యంగ స్నానం అంటే తలంటు స్నానం అనేటువంటిది చేయాలి. ఆ తర్వాత నూతన వస్త్ర ధారణ చేసి ఇంట్లో పూజ చేసుకుని, అది కూడా గణపతిని సరస్వతిని ముందు పూజించి, తన ఇష్టదేవతని పూజించి, ఆ తర్వాత చేయవలసింది పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం ఉన్నప్పుడు ఈ సంవత్సరం పేరు, ఈ సంవత్సరం ఏమిటి, పైగా ఇది మంగళవారం ప్రారంభం అవుతుంది కనుక కుజుడు దీనికి అధిపతి కనుక ఈ సంవత్సరానికి రాజు కుజుడు అని చెప్తారు, దానికో ఫలితం ఉంటుంది. అలాగే ఒక దేశానికి పాలన ఎలా ఉంటుంది, ఈ కాలానికి కూడా ఒక రాజు, మంత్రి, సేనాపతి, అలాగే వివిధములైన వ్యవస్థలు ఉంటాయి, గోపాలకుడు ఇలా చెప్తూ వాటి ఫలితాలు కూడా ఉంటాయి. నాయక ఉపనాయకులు అంటారు వాళ్ళు, వాటి ఫలితాలు పంచాంగ శ్రవణంలో చెప్తూ ఉంటారు. ఇలాగ చెప్పుకుంటే మిశ్ర ఫలితాలు చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అవి చెప్పుకొని ఈ సంవత్సరం నుండి విశేషాలు ఏమిటి, ఉదాహరణ పుష్కరాలు ఏమి వస్తాయి, గ్రహణాలు ఎప్పుడు ఉంటాయి, ఈ సంవత్సరంలో చేయవలసిన విధులు ఏమిటి, ఇలాంటివన్నీ తెలుసుకుంటూ, అదేవిధంగా ఏవైనా గ్రహ సంబంధమైన వ్యత్యాసాలు ఉంటే పరిష్కారాలు ఏమిటి, దానాలు ఏం చేయాలి, ఇవన్నీ కూడా పని పంచాంగం చెప్తుంది. ఆ పంచాంగ శ్రవణ చేయాలి. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, ఐదింటిని పంచాంగం అంటారు. అది ప్రతిరోజు ఉంటుంది. మనం ప్రతిరోజు పంచాంగం చెప్పవలసిందే. ఎందుకు అంటే వీటికి అధిదేవతలు ఉంటారు, కాలాల్లో తిథి వార నక్షత్రాలకు అధిదేవతలు ఉంటారు. వాటిని మనం స్మరించితే అధిదేవతల అనుగ్రహం లభిస్తుంది. అందుకే ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆ కాల దేవతల యొక్క కృప మనకు లభించాలి అని ఉద్దేశం. అలాగే సంవత్సర పురుషుడు ఉంటాడు ఈ సంవత్సరానికి అంతటికి అధిదేవతగా, అతను క్రోధినామ సంవత్సరం, అతను సంవత్సరం భగవంతుని పేరు. మన విష్ణు శాస్త్రంలో కూడా అహ సంవత్సరో వ్యాలహ ఋతు సుదర్శన కాలహ అని నామాలు ఉన్నాయి. అంటే భగవంతుని పేర్లే సంవత్సరం, ఇవన్నీ కూడా సంవత్సరో విషువర్ణైహి అని వేదమంత్రం కూడా ఒకటి ఉన్నది. అంటే అనేక మార్పులతో కూడినటువంటి ఈ సంవత్సరము, మార్పులు అంటే ఋతు ఋతువుల్లో మార్పు, ప్రతి మార్పులో ఒక అందం ఉంటుంది. అందుకే మారుతున్న ఋతువులతో కూడిన సంవత్సరం అంతా కూడా ఒక భగవత్ స్వరూపంగా భావన చేస్తూ ఈ సంవత్సర కాలం మనకు అనుకూలం కావాలి అని ఒక భక్తి భావంతో, పవిత్ర భావంతో మనం పంచాంగ శ్రవణం చేస్తాం. ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నట్టు కాకుండా ఒక భగవత్ సాధన కింద మనం చేస్తాం. ఇది పంచాంగ శ్రవణం తర్వాత కృత్యం. ఇక మూడవ కృత్యం ఏంటంటే ఉగాది ప్రసాదం. అందరూ ఉగాది పచ్చడి అంటారు, కానీ నా పచ్చడి శబ్దం వాడకుండా ప్రసాద శబ్దం వాడుతున్నాను. ఉగాది ప్రసాదం అనేది చక్కగా ఉంటుంది. ఇది చేసే పద్ధతి కూడా శాస్త్రమే చెప్పింది. ఇప్పుడు అనేక మంది ఉగాది పచ్చళ్ళు చేస్తారు, ఈ మధ్య తగ్గే కానీ ఆ మధ్య ఉగాది పచ్చళ్ళ మీద కార్టూన్లు బాగా వచ్చాయి. ఉగాది పచ్చడి పేరు చెప్తే పారిపోవడాలు, అంటే అసలు రకరకాలుగా తయారు చేయడం వల్ల వచ్చింది. కానీ ఉగాది పచ్చడి ఎలా చేయాలో కూడా శాస్త్రం చెప్పింది. ఇది పచ్చడి కూర అలాగే వంటలో కలుపుకునేది కాదు, ఇది ఉగాది ప్రసాదం. ఇది ఎలా చేయాలంటే నింబసుమ, ఆమ్ర, శర్కర,
ఘృతయుతం అని శాస్త్రం చక్కగా చెప్పింది. నింబసం అంటే వేపపూత, ఆమ్రం అంటే మామిడి, శర్కర అంటే పటికబెల్లం కావచ్చు బెల్లం కావచ్చు. పంచదార కంటే ఇది శర్కర శబ్దం అప్పట్లో పటికబెల్లాన్ని ఉద్దేశించి చెప్పారు, లేదా బెల్లం కూడా మంచిదే. తర్వాత చెప్తున్నది ఘృతం, ఆవు నెయ్యి. ఈ నాలుగు కలిపితే అదే ప్రసాదం. నెయ్యి కలపాల గురువు, ఆవు నెయ్యి. ఎప్పుడైనా దేవతా ద్రవ్యానికి ఆవు నెయ్యి వేస్తే పవిత్రమవుతుంది. కానీ సాధారణంగా చాలా మంది తెలియదు ఆ మాటకు. చెరుకు ముక్కలు, చింతపండు, తాళింపు ఇన్ని వేసేస్తున్నారు, అవేవీ లేవు దీనిలో. కేవలం ఉగాది ప్రసాదం చేసే విధానం ఇంతే. నింబసుమ శర్కర ఆమ్ర ఘృతయుతం అంతే. ఇది మనం నివేదన చేసి తీసుకోవడం, దీనికి ఏవి కల్పన అవసరం లేదు. ఇది ఈ విధంగానే చేయాలని శాస్త్రం స్పష్టంగా రాసి ఉన్నది. మన పంచాంగాలు కూడా మొదట ఆ శ్లోకం కనబడుతుంది. ఇది మనం భగవంతుని నివేదించి ప్రసాదంగా తీసుకోవాలి, ఉదయం కల్పం తినడం కాకుండా. అది అంటే ముఖ్యంగా ఈ కాలంలో వచ్చేటటువంటి పూతలు ఈ రెండు కూడా, మామిడి వేప పూత కూడా, ఇంకా బెల్లం నెయ్యి దేవతా ద్రవ్యాలు. అవి చాలా దేవతలకు ప్రీతికరక కలిపి మనం తీసుకుంటాం. దీనికి పట్టుకున్న షడ్ రుచులని ఇవన్నీ చాలా కవిత్వాల తర్వాత వచ్చాయి. ఉగాది పచ్చల్లో షడ్ రుచులు ఉన్నాయి. మనం చూసుకున్న దాంట్లో ఇప్పుడు నాలుగు ఉన్నాయి కదా, నాలుగు షడ్ రుచులని కవిత్వం అని. అయితే ఒక్కొక్క దాంట్లో రెండు మూడు రుచులు కలిసి ఉంటాయండి. ఒక పులుపున పదార్థం వగరు కూడా కలిసి ఉంటుంది అలా చెప్తారు. అయితే షడ్ రుచులు అనే మాట అక్కడ శాస్త్రం లేదు, మన వాళ్ళు కవిత్వంలో తీసుకొచ్చారు అంతేగాని. ఉగాది ప్రసాదం అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ నుంచి ప్రసాదం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అని అర్థం. అలాగా పదార్థం తినకుండా ప్రసాదం తినడం చాలా మంచిది. ఇది కర్తవ్యం, మూడు ప్రధాన కర్తవ్యమ్మ. తర్వాత ఇంట్లో పిండి వంటలు చేసుకుని అది కూడా ప్రసాదంగానే తినడం మంచిది. అంటే పిండి వంటలు చేసుకుని భగవంతుడికి నివేదన చేసుకుని తినడం మన సంప్రదాయం. అంటే నివేదించే వరకు పదార్థం, నివేదించిన తర్వాత ప్రసాదం. దీన్ని బంధుమిత్రులతో కలిసి తీసుకోవాలి. ఎందుకంటే మానవుడు సమాజీవి కనుక అందరు క్షేమం కోరుకోవాలి, అందరూ కలిసి ఉండాలి కనుక బంధుమిత్రులతో ఈ సంవత్సరం ప్రారంభ దినం జరుపుకుంటూ సంవత్సరం అంతా బాగుండాలి అనుకుంటా. అది పైగా ఉగాది, దీనికి మరొక పేరు యుగాది అని కూడా ఉన్నది. ఇక్కడ ఉగము అంటే నక్షత్ర గమనం అని అర్థం. ఉడుగమనం ఉగమనకు ఆది గనక ఉగాది. అంటే చంద్రుడు చిత్తా నక్షత్రంలో ప్రవేశించేటువంటి మాసం ఇది, చైత్రం వస్తుంది కదా, అందుకోసం ఇది ఉగమనకు ఆది. అదేవిధంగా మనం చాంద్రమానం అంటే నక్షత్రం అనేది చంద్రుడు సంచరించేదాన్ని బట్టే చాంద్రమానం చేస్తారు. అందుకు ఉగం అనేది చాంద్రమానం సరిపోతుంది. యుగాది కూడా సరిపోతుంది, యుగమునకు ఆది. యుగము అంటే ఇక్కడ మనం అనేది కలియుగం, త్రేతాయుగం, ఆ యుగం కాదు. యుగం అంటే జంట, యుగళం అంటాం కదా. యుగం అంటే జంట, అంటే ఉత్తరాయణం దక్షిణాయనం అనే రెండు జంటలు ఇక్కడ సంవత్సరం యుగం అవుతుంది. దానికి ప్రారంభానికి యుగాది. మనకు మరొక విశేషం ఏంటంటే ఉగాది నాడు ప్రకృతిలో మార్పు కనబడుతుంది. సంవత్సరం మారుతోంది అనగానే మనం చూస్తాం ప్రకృతిలో మార్పు. అంతేగాని ఏదో సంవత్సరం మారింది అని అర్ధరాత్రి మనం క్యాలెండర్ మార్చేసుకుని పొలవమని అరిచినంత మాత్రాన వ్యవహారానికి బాగుంటుంది, కానీ అందులో పరమార్థం ఏం కనబడదు. అలాగే ప్రకృతిలో కూడా మార్పు కనబడదు. మన ఉగాదిలో ప్రకృతిలో మార్పు మనం చూడవచ్చు. ఎందుకంటే చిగురింత, అలాగే పూత, ఫలము అన్నీ వస్తాయి. ప్రకృతిలో మార్పు వస్తుంది, కోకిల కూత ఇవన్నీ మనం చూస్తాం. అంటే ప్రకృతిలో ఒక మంచి మార్పు. అసలు వసంతం అనే మాట వినడానికే చాలా బాగుంటుంది కదా. వసంతం అంటే అంత కొత్తదనం. ఆ వసంతంతో ప్రారంభమవుతుంది చైత్రమాసం. వసంతం యొక్క మొదటి మాసం, దీనికి వేదంలో మధుమాసం అని పేరు. వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు. మధుమాధవ మాసాలు కలిపి వసంత ఋతువు అవుతుంది. కానీ వసంత ఋతువు యొక్క ప్రథమ దివసమే మన ఉగాది. వసంతంతో మనం ప్రారంభించుకుంటున్నాం. అంటే సంవత్సరం చిగురింతతో ప్రారంభమవుతుంది. శిశిరం అంటే ఆకు రాలడంతో పూర్తవుతుంది. అంటే కాలంలో ఎంత చక్కటి ఔచిత్యం ఉందో చూడండి. అందుకే మన సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే ఏదో మనం నిర్ణయించుకున్న పండుగలు కాకుండా ఖగోళంలో, భూగోళంలో కూడా వచ్చే మార్పులను అనుసరించి మన పర్వాలన్నీ నిర్ణయించారు పెద్దవాళ్ళు. అది ఔచిత్యం ఉంటుంది. అలాగే ఇప్పుడు కాలంలో కూడా మార్పు వస్తుంది. ఆ మార్పు ప్రభావం ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. అందుకే ఈ సంవత్సరాది నాడు శుభంగా మనం ప్రారంభిస్తే సంవత్సరం అంతా బాగుంటుందని భావం. అంటే మానవ స్వభావంలోనే ఒకటి ఉంది, ప్రపంచంలో ఏ దేశమైనా వాళ్ళకంటూ కాలమానం, వాళ్ళకంటూ సంవత్సరం ఉంటుంది. ఎవరి సంవత్సరం ప్రారంభమైనా అది బాగుండాలి అని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు ఎవరైనా ఎవరు దానిలో. అలాగే మనము చెప్పుకుంటాం. అయితే మనం చెప్పే దానిలో ఏంటంటే మన శుభాకాంక్షకి ఒక భగవద్భావం కలుస్తుంది ఇంట్లో. అందుకు పవిత్రంగా పండుగని చేసుకుంటూ భగవంతుని ప్రార్థించుకుని చేయడం వల్ల మన సంకల్పం ఈశ్వర సంకల్పంతో ముడిపడుతుంది. భగవద్ అనుగ్రహం వల్ల మన సంకల్పం బలం కావాలని మనం కోరుకుంటాం. అందుకు మన ఈ పండుగ నాడు విశేషం ఇంత. అందుకే మంచిగా ఆనందంగా మంచి భావాలతో భగవంతుని ప్రార్థించడం. ఎందుకంటే మన శక్తి ఎంతున్నా, మన ప్రయత్నం ఎంతున్నా ఈశ్వర అనుకూలం కావాలి కనుక. ఆయన అనుకూలిస్తే కాలము అనుకూలిస్తుంది, గ్రహాలు అనుకూలిస్తాయి.
గ్రహాలు కూడా ఈశ్వర శాసనం బట్టి పెడుతూ ఉంటాయి. అందుకు ఈ రోజున దేవతలను ప్రార్థించడం, అదేవిధంగా గ్రహదేవతను స్మరించుకోవడం. గ్రహదేవతలు అంటే ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయిచ గురు శుక్ర శనిభ్యశ్చ రాఘవ కేతవే నమః అంటారు. ఈ గ్రహాలు కూడా మనం అనుకూలపరచుకోవడం కోసం ప్రార్థించడం, ఇవి ఈరోజు కర్తవ్యాలుగా చెప్తారమ్మా.